Hi friends, welcome to Sujisis Telugu channel. Nenu mee nanni. Ee roju maa amma vaalla peratilo unna mallajaji chettu nunchi poolanu kosi vaatito maala ela simple ga kattalo nenu ee roju mee ee video dwara చూపించబోతున్నాను. మా అమ్మ వాళ్ళ మల్లె చెట్టు ఇలాంటివి రెండు ఉన్నాయి. చాలా పూలు వస్తాయి. ఇలా రోజు ఈ పూలు కొయ్యాలంటే మాకు అరౌండ్ 1 అవర్ పడుతుంది. ఇలా పెద్ద చాలా పెద్ద చెట్టు ఇది. వీటి నుంచి ఫస్ట్ మొగ్గలన్నీ బాక్స్లో వేసుకోవాలి. చూడండి ఈ చెట్టుకు ఎన్ని మొగ్గలు ఉన్నాయో. ఒక్కొక్క కొమ్మకి చాలా మొగ్గలే ఉన్నాయి. ఇవి ఈ చెట్టు మల్లెజాజి చెట్టు ఎప్పుడైనా మనము ఈవినింగ్ టైంలో మొగ్గలు తెంపితే చాలా బాగా ఉంటాయి. అలాగ ముందే పీకితే ఆ మొగ్గలు చాలా చిన్నగా ఉంటాయి. అలా కాకుండా ఈవినింగ్ అయితేనా చాలా లావుగా ఉంటాయి. చూడండి ఎంత లావుగా ఉన్నాయో. అలా లావుగా ఉండడం వల్ల పూలు కట్టినప్పుడు చాలా బాగా కనపడిస్తాయి. నేనైతే ఒక చేత్తో పీకడానికి చాలా తంటాలు పడుతున్నా. అలాగే అమ్మ అయితే చూడండి ఎంత ఫాస్ట్గా రెండు చేతులతో పీకుతుంది. అమ్మకు చాలా బాగా అలవాటు అయ్యింది. నేనైతే ఒక చేత్తో పీకడం వల్ల చాలా లేట్ అవుతుంది. అమ్మ అయితే చాలా ఫాస్ట్గా పీకేస్తుంది. నాకైతే చాలా టైం పట్టింది. అలాగే మా పెరటిలో కనకాంబరం చెట్లు కూడా ఉన్నాయి. వాటిని కూడా తెంపి ఇలాగ మల్లెపూల మధ్యలో అలా మాలలో కడితే చాలా బాగా కనపడిస్తాయి. తెల్ల పూలు అలాగే ఇలా ఈ కలరు రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. కనకాంబరాలు రెండు కడితే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఎలా కట్టాలో మనము ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ అలా 3 3 3 1 సైడ్ 3 1 అటు సైడ్ పెట్టేసి మనము ఫస్ట్ టై చేసుకోవాలి. ఫస్ట్ టై చేసుకొని అలాగా ఫస్ట్ ముడి వేసుకోవాలి. అలా స్టార్టింగ్లో ముడి వేయడం వల్ల మాల ఫస్ట్లో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మిగతావన్నీ ఊడిపోకుండా ఉంటాయి. సో అందుకే ఫస్ట్ కట్టేది చాలా ముడి గట్టిగా ఉండాలి. లేకపోతే ఫ్లవర్స్ అన్నీ ఊడిపోయి మాలంతా పోతుంది. అందుకనే ఫస్ట్ చాలా టైట్గా మనము ముడి వేసుకోవాలి. అలా ముడి వేసుకున్న తర్వాత మళ్ళీ 3 3 మొగ్గలు అటు సైడ్ ఇటు సైడ్ అలాగ తీసుకొని వాటిని ఒక సైడ్ ఫస్ట్ అలాగ వేసి రెండో సైడ్ కూడా అలాగ వేయాలి. ఇలా సింపుల్గా మనం అటు సైడ్ ఇటు సైడ్ వేయడం వల్ల అది దారం గట్టిగా వస్తుంది. అలా వేసి మొత్తం వన్స్ మాల్ అంతా కట్టినాక ఇలా వస్తుంది. చూడండి ఎలా ఉందో. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగా ఉంది. సో ఈ విధంగా మాల కట్టడం చాలా ఈజీగా అయిపోతుంది. ఈ విధంగా కట్టుకోవడం వల్ల మాల చాలా చిక్కగా వస్తుంది. చూడండి ఎంత సింపుల్గా మాల కట్టడం అయిపోయిందో. ఈ రెండు కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి. మీలో ఎంతమందికి ఈ జాస్మిన్ ఫ్లవర్స్ ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.